గర్భంలోని శిశువు ఎక్కువగా కదలాడితే ఆ శిశువు అమ్మాయా? గర్భవతుల విషయంలో ఎన్నో నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి, తల్లి గర్భంలో కదలికలు ఎక్కువగా ఉంటే అమ్మాయి పుట్టబోతోందని. ఆధునికులకు శిశువు యొక్క లింగ నిర్ధారణ చేయు యంత్రాలు ఉన్నాయి కాబట్టి పై విషయాన్ని ఎక్కువగా పట్టించుకోరు. అలాగే నేటి కాలంలో సాంప్రదాయక విషయాలు చాలామందికి రుచించడం లేదు. గర్భిణీ స్త్రీలు శరీరాన్ని వదులుగా ఉంచి నడిచినట్లయితే మన భామలు శిశువు యొక్క లింగాన్ని గర్భం యొక్క కదలికలను బట్టి గుర్తించగలరు. ఈ విశ్వాసం తరం తర్వాత తరానికి చేరింది. అయితే ఈ విధమైన శిశులింగ పరిశీలన అతి ఎక్కువసార్లు నిజమేనని నిరూపితమైంది. పై పరిశీలన విషయంలోని వాస్తవాన్ని నేటి వైద్యశాస్త్రం కూడా గుర్తించింది. ఆడ శిశువు గుండె మగ శిశువు కంటే ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. దీన్ని ఆధారం చేసుకుని నేటికి మన భామలు గర్భంలో ఉన్న శిశువు ఆడ లేక మగ అని గుర్తుపట్టగలుగుతున్నారు.